కానీ నా దగ్గర ఏదో 1000 సినిమాలు రోజు వస్తున్నట్టు అది కాదు. ఈరోజు ఒక హీరోగా బతకటం ఎంత డిఫికల్ట్ అయిపోయిందంటే నేను 20 ఇయర్స్ ఇక్కడ ఉండటమే వా మహా అదృష్టం, ఏదో ఒకటి ఏదో వరం ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. బికాస్ నాతో పాటు చాలామంది రైలు ఎక్కి ఇండస్ట్రీకి వచ్చారు, ఎంతమంది ఇంకా ఉన్నారో నాకు తెలియదు. నేను ఇంకా నిన్నాను మీ దయతో, నేను మీ ఆదరతో ఉన్నాను ఇక్కడ. సో యాక్షన్ ఫిలిం ఇది సెట్ అయింది, ఇంతకుముందు ఎందుకు జరగలేదని అనుకోకుండా దీని తర్వాత డెఫినెట్గా జరుగుతుంది నమ్మకంతో ముందుకెళ్దాం. బాయ్స్ 2003లో బాయ్స్ శంకర్ గారితో పనిచేశారు, బాయ్స్తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్న శంకర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? శంకర్ గారితో ఆయన నన్ను సినిమాలో ఇంట్రడ్యూస్ చేయటం నా అదృష్టం. అలాంటి గ్రేట్ 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 డైరెక్టర్తో మళ్ళీ నన్ను నమ్మి నా టాలెంట్ మీద నమ్మకం పెట్టి ప్రస్తుతం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ఇండియా అది జరుగుతుంది. అండ్ ఆ సినిమా గురించి నేను మాట్లాడకూడదని ఆయన ఫోన్ చేసి చెప్పి పంపించారు. ఎందుకంటే అందులో ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు, కమలాసన్ గారు, శంకర్ గారు, నా మానసిక గురు కమలాసన్ గారు ఉన్నారు. సో నా లైఫ్ డ్రీమ్ కమ్ ట్రూ ప్రాజెక్ట్ గురించి. సో నేను చెప్పాను కదా నా లైఫ్లో బెస్ట్ నా డ్రీమ్ లైన్అప్ రెడీ అవుతుంది, అందులో ఒక ఎలిమెంట్ అది కూడా. బట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా చెప్తే నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఈ కుర్రోడ్లో టాలెంట్ ఉందని చెప్పి ఒక అంత జాయింట్ ఫిల్మ్ మేకర్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ పిలిచి నాకు సినిమా ఇవ్వటమే నాకు అవార్డ్ ఇచ్చినట్టు ఉంది. అండ్ అందులో మా గురుగారు పక్కన యాక్ట్ చేయడం ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. సో అన్ఫర్గెటబుల్ అండి. ఇప్పుడు టక్కర్ తర్వాత మళ్ళీ ఒక 4 మూవీస్ అంటున్నారు కదా, దాంట్లో తెలుగు డైరెక్టర్స్తో ఏమైనా సినిమాలు ఉన్నాయా లేకపోతే తమిళ్ ఎవరితో చేస్తున్నారు? ఇంకొకటి సార్, ఫస్ట్ వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా పాన్ మసాలా అందరు మాట్లాడుతున్నారు కదా, మీరు చూసుంటారు మేము 17-18 ఇయర్స్ బ్యాక్ చాలా మంది హీరోస్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో సినిమా చేస్తున్నాం. సో ఒక సినిమా ఈరోజు ఓపెనింగ్ ఆఫ్ ద వరల్డ్లో ఏమైందంటే ఒక మంచి సినిమా ఉంటే అన్ని చోట్లలో చూస్తారు అని ఒక హోప్ ఉంది. సో నా ప్రతి సినిమా నేను మ్యాక్సిమం పాన్ సౌత్ అండి నేను, ఎందుకంటే హిందీ సినిమా చేస్తే హిందీ సినిమా నేను, నా అన్ని సినిమాలు పాన్ సౌత్ వస్తాయి, 1, 2, 3, 4 లాంగ్వేజెస్లో వస్తాయి. డైరెక్టర్ ఒరిజినల్ మదర్ టంగ్ ఏంటని నాకు టక్కమని నేను అడిగితే నెక్స్ట్ 5 డైరెక్టర్స్ నేను చెప్పలేను. తెలుగు డైరెక్టర్స్ హైదరాబాద్ నుంచి ఎంతమంది ఉన్నారంటే ఎవరు లేరు ఆ లిస్టులో. కానీ దాని తర్వాత 2 సినిమాలు, అది ఒకటి హైదరాబాద్లో పుట్టిన ఒక మనిషి ఉన్నారు, ఇంకోళ్ళు విజయవాడలో పుట్టి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నారు. సో డెఫినెట్గా తెలుగు డైరెక్టర్స్తో ఫ్యూచర్లో ప్లాన్స్ ఉన్నాయి.